హాయ్ అండి, ఈరోజు పొడుపు కథ ప్రశ్న. ఏడుగురు అన్నాదమ్ములు, మేము విడివిడిగా ఉంటే చెప్పలేవు, కలిసి ఉంటే చెప్పగలరు, ఏమిటది ప్రశ్న? మరొకసారండి, ఏడుగురు అన్నాదమ్ములు, మేము విడివిడిగా ఉంటే చెప్పలేవు, కలిసి ఉంటే చెప్పగలరు, ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నీ న్యూ టిప్సేనండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి, చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, నిమ్మకాయలు మనం తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఇలా గట్టి పడిపోతూ ఉంటాయి కదండి. అలా గట్టి పడిపోయినప్పుడు మనం కట్ చేయాలన్నా కూడా గట్టిగా ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. గాజు చీస ఒకటి తీసుకుని దాంట్లో నిండుగా వాటర్ అయితే పోసి ఇలా నిమ్మకాయల్ని, గట్టిగా ఉన్నటువంటి నిమ్మకాయల్ని ఇలా గాజు చీసలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక గంట ఆగిన తర్వాత మళ్ళీ కట్ చేస్తే చక్కగా మనకి రసం అనేది చక్కగా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇలాగా ఈ పాడైపోయిన నిమ్మకాయలు అయితే ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో, అవి వేస్ట్ చేయకుండా ఇలా చక్కగా నేను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా పాడైపోయిన నిమ్మకాయలని, అంటే కొంచెం కలర్ మారిన నిమ్మకాయలని ఇలా తీసుకొని ఇలాగ బద్దలను అయితే కట్ చేసేసుకోవాలి. ఇలాగ ఇలా రసం అయితే దీనిలో పిండేసుకుని ఆ తొక్కలను కూడా అందులో వేసుకొని, రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, రాళ్ళు ఉప్పు ఇది ఒక గుప్పడి తీసుకుని అందులో వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని మొత్తం కలిసి ఇలాగ మిక్సింగ్ చేసేసి, మన ఇంట్లో వాటర్ క్యాన్లు అయితే వాటర్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి, వాటర్ క్యాను బాగా పాకుడు పట్టేసి డస్ట్ ఉంటుంది కదండి, మనకి తెలియని క్రిములు లోపల అవి ఉంటాయి కదండి, బ్యాక్టీరియా ఫంగస్ కూడా ఉంటూ ఉంటుంది. ఇలాగ మనం 2 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, లోపల క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. సో ఇలాగ రాళ్ళు ఉప్పు అలాగే నిమ్మబద్దలు వేసాం కదండి, ఇలా ఉంచేసి కొన్ని వాటర్ అయితే పోసి ఒక గంట మాత్రం ఉంచేసి తర్వాత మళ్ళీ గంట ఆగిన తర్వాత వాటర్ వేసేసి మళ్ళీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్. టిప్ నెంబర్ 3, నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 3, ఇలాగా కిచెన్ సింక్ దగ్గర ట్యాప్స్ అయితే ఉంటాయి కదండి, అవి తెల్లగా మరకలు పడిపోయి ఎంత క్లీన్ చేసినా కూడా పావు కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. వ్యాజ్లన్ అయితే కొంచెం ఇలాగా ఈ ట్యాప్స్ దగ్గర ఇలా అప్లై చేసామనుకోండి, చక్కగా ఆ పైన ఉన్నటువంటి తెల్లగా ఉన్నటువంటి మచ్చలు మరకలు కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి. ఇలాగ కొంచెం అప్లై చేసిన తర్వాత చూడండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా వాటర్ పెట్టి కడిగేసి మళ్ళీ పొడి క్లాత్ పెట్టి తుడుచుకున్నాం అనుకోండి, చక్కగా పైపు మెరిసిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఎంత చక్కగా మెరుస్తుందో. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. చూసారా చక్కగా మెరుస్తుంది, తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, మనం టీ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి టీ కానీ పాలు కానీ ఇరుగుపోతూ ఉంటాయి కదండి, అవి పారబోస్తూ ఉంటాం కదండి, అలా పారిపోయకుండా ఇలా ట్రై చేసి చూడండి. దీనిలో కొన్ని వాటర్ అయితే పోసేసుకొని ఇలాగ మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, ఈ ప్లాంట్స్కి అయితే ఈ వాటర్ ఇచ్చామనుకోండి చక్కగా బలంగా పెరుగుతాయి, మంచి క్రాప్ కూడా ఉంటుంది, పూలు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే తీసుకొని కొంచెం అయితే పేస్ట్ వేసుకోవాలండి, ఏ పేస్టే యూజ్ చేసుకున్నా సరే కొంచెం తీసుకొని ఇలాగ ఈ వాటర్లో మొత్తం కలిసి ఇలాగ ఈ బురుజు వచ్చిన దాకా ఈ చేతితో ఇలాగ రబ్ చేసి ఈ వాటర్లో ఇలా రబ్ చేసామనుకోండి చక్కగా బురుజులాగా వస్తుంది. ఈ వాటర్ చాలా బాగా పనిచేస్తాయండి. మన ఇంట్లో గాజు గ్లాసులు కానీ గ్లాస్ జార్లు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి, ఈ వాటరు చక్కగా చాలా బాగా పనిచేస్తాయండి. మనం ఎంత క్లీన్ చేసినా కూడా
ఇవి షైనింగ్ అనేది ఉంటాయి కదండి. గాజు గ్లాసులు అయితే ఇలాగా ఈ వాటర్ పెట్టి క్లీన్ చేసామనుకోండి, చక్కగా వీటిపై ఉన్నటువంటి మరకలు కానీ అలాగే డస్ట్ కానీ అలాగే ఏవైనా తెల్ల తెల్లగా ఉన్నటువంటి మరకలు కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. పేస్ట్ వాటర్ చాలా బాగా పనిచేస్తాయండి, తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్ టిప్ అండి. ఇలాగ గ్లాసులు ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి, చక్కగా మెరిసిపోతున్నాయండి. ఇలాగ ఈ వాటర్ అయితే చాలా బాగా పనిచేస్తాయి, యూజ్ అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొంచెం అంటే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే పౌడర్ ఏ పౌడర్ అయినా కూడా ఇలా కొంచెం అయితే వేసుకుని దీనిలో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా మొత్తం మిక్సింగ్ చేసుకుని ఈ వాటర్ ఏదైనా ఒక క్లాత్ తీసుకోవాలండి. ఈ క్లాత్ తీసుకుని ఇది మొత్తం కలిసి ఇలా ఈ వాటర్ని అయితే ఇలా మిక్సింగ్ చేసేసుకుని ఈ వాటర్లో ఏదైనా ఒక క్లాత్ తీసుకుని క్లాత్ అయితే తడుపుకొని ఇలా మనం ఫ్రిడ్జ్ మీద అయితే కొంత డస్ట్ అయితే ఉంటుంది కదండి, మనం చేతులతో ఎలా పడితే అలా పట్టుకుంటూ ఉంటాము, స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి స్మెల్ లేకుండా వీటిపై ఉన్నటువంటి డస్ట్ మొత్తం కూడా రిమూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఫేస్ పౌడర్లో కొన్ని వాటర్ అయితే పోసి ఏదైనా ఒక క్లాత్ తీసుకుని ఇలాగా డస్ట్ కూడా చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, స్మెల్ రాకుండా ఉంటుంది. దీనిపై ఉన్నటువంటి డస్ట్ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మిగిలిన వాటర్ పారబోయకుండా కిచెన్ సింక్లో ఇలాగా హోల్స్ దగ్గర పోసామనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, ఏదైనా ఒక పేపర్ తీసుకుని దాంట్లో బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, బిర్యానీలు వేసుకునే ఆకు తీసుకుని దాల్చిన చెక్క ఉంటుంది కదండి, దాల్చిన చెక్క మనం అది కూడా బిర్యానీలు వేసుకుంటూ ఉంటాము. కర్పూరం ట్యాబ్లెట్ ఒకటి తీసుకుని ఇందులో ఈ మూడు కలిపేసి ఇలాగ పొట్లం అయితే కట్టుకొని ఇలా మనం కబోర్డ్లో సెల్ఫుల్లో కానీ బీరువాలో కొని ఈ పొట్లం అలా శారీస్ కింద కానీ బట్టల కింద కానీ పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదండి. వీటి స్మెల్కి కానీ ఘాటుకు కానీ పల్లెలు కానీ బొద్దెంకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి, టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, అంటే కుకింగ్ పౌడరు, ఇలాగ ఒక 1/4 టీ స్పూన్ అయితే తీసుకున్నాను. దీంట్లో మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఏ పేస్ట్ అయినా పర్లేదు, ఇలా కొంచెం అయితే తీసుకొని నిమ్మబద్ద ఉంటుంది కదండి, నిమ్మబద్ద రసాన్ని కూడా ఇలా పిండేసుకొని ఇలా ఈ మూడు కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు నిమ్మరసం పిండుతుంటే చూడండి బబుల్స్ లాగా పొంగుతుంది. ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి, ఇది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం ఈ లిక్విడ్ని మొత్తం కలిసేలాగా కలుపుకొని కొన్ని వాటర్ అయితే పోసుకుంటూ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్ ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. మన ఇంట్లో ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి, స్ప్రే బాటిల్ లేకపోయినా వాటర్ బాటిల్నైనా తీసుకొని చిన్నవి ఉంటూ ఉంటాయి కదండి, దాని క్యాప్కి హోల్స్ పెట్టేసుకొని ఇలా అందులో పోసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది స్ప్రే బాటిల్లో పోసుకున్నాం కదండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద మనం వంట అయితే చేస్తూ ఉంటాము, ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి పొంగిపోతూ ఉంటుంది, దాన్ని క్లీన్ చేయాలంటే చాలా ఇసుకుపడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఈ లిక్విడ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇలా స్ప్రే బాటిల్లో పోసుకున్న తర్వాత ఇలా రఫ్ చేసి ఊపినట్లయితే మొత్తం కలిసిపోతుంది కదా, ఇలా స్ప్రే చేసి ఏదైనా ఒక క్లాత్ తీసుకుని చక్కగా దీనిపై ఉన్నటువంటి ఆయిల్ మరకల మీద ఇలా కొంచెం స్ప్రే చేసుకుంటూ ఏదైనా ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చండి. వీటిపై ఉన్నటువంటి ఆయిల్ మరకలు కానీ డస్ట్ కానీ మనకు తెలియని క్రిములు కూడా ఉంటూ ఉంటాయి కదండి, అవన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి. ఇలా స్ప్రే బాటిల్లో పోసుకున్నాం కదండి ఆ వాటర్, ఇలాగ కొంచెం కొంచెంగా స్ప్రే చేసుకుని చక్కగా ఏదైనా ఒక క్లాత్ పెట్టి తుడుచుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతూ ఉంటుంది. అలానే మనం గ్యాస్ స్టవ్ని వాటర్ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, ఎక్కువగా వాటర్ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటే గ్యాస్ స్టవ్ పాడైపోతూ ఉంటుంది కదండి, ఇలా ట్రై చేయండి. ఈ లిక్విడ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో బేకింగ్ పౌడర్ అలానే లెమన్ కొంచెం పేస్ట్ అయితే వేసి ఇలా కొన్ని వాటర్ అయితే పోసుకున్నాం కదండి, చక్కగా చాలా బాగా పనిచేస్తుందండి. గ్లాసెస్ కూడా మంచి షైనింగ్ వస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి, టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.